గడిచిన 100 రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పులివెంద నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుంటారు. పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు. కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో. సో వీళ్ళు లెక్క పెట్టుకోవాలి, మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు. ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెర్రెత్తుతూ ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గడిచిన 100 రోజులుగా, గడిచిన 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతో వేధించినారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది. నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెందుల్లో, ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చోరీలు జరిగినాయో ఈ 120 రోజుల్లో మీకే తెలుసు, ఎంత ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయో. దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ 4 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యాంబ్లింగ్, మట్కా జూదం, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట. కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు. పులివెందుల టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట. ఒకరోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట, రాత్రికి కమ్యూనికేట్ చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తున్నారు. పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు. ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. దొంగతనాల వెనుక ప్రధానమైన కారణం ఇది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని వెళ్ళారో కూడా మనం చూస్తాం. గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉండిందా? గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరు ఉండింది, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. గడిచిన 5 ఏళ్ళుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు. ఈరోజు ధమ్కీలు, దోపిడీలు, ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్, మట్కా జూదం యథేచ్ఛగా. నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా? మేలుకొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా? లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టుకోవాలా? ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన, ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు, మీరు గొప్ప పనులు ఏమి చేయనక్కర్లే, ఆయన చేసినది వినియోగంలోకి తీసుకురండి చాలు. ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసినాడు. ఈ సంవత్సరం 50 సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC ఒక 50 సీట్లు మంజూరు చేసింది. మంజూరైన సీట్లలో వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. మంజూరైన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి, దీని వెనుకలున్న మతలం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్రవ్యాప్తంగా 5 కాలేజీలను ప్రైవేట్ మోడ్లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన 50 సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది. దీని వెనుకలున్న దురాలోచన ఒకటే, నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ మోడ్లో ఆ కాలేజీని మొదలు పెట్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఈ మాదిరి ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఈ జిల్లాకు ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసము ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు, 500 టన్నులకు సంబంధించిన, మెట్రిక్ టన్నులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కట్టించారు, దాదాపు 30 కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు. ఇవాళ వీళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, ఈ కుటుంబ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, పేపర్ యాడ్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్ యాడ్ ఇవ్వాలి, ఇచ్చి ఒక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అప్పచెప్పాలి. వాళ్ళు రైతులకు సేవలు అందిస్తారు, రైతుల దగ్గర నుంచి బనానాస్ తీసుకోవడము, దాన్ని ప్రిజర్వ్ చేయడము, రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడం. ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ని ప్రారంభించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం చూస్తాం, పులివెందుల్లో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకురాలని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ టీడీపీ నాయకత్వము, కూటమి ప్రభుత్వము. ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో
జగన్మోహన్ రెడ్డి గారు చేసేలేరు. మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకొని రండి, వాటిని మెయింటైన్ చేయండి చాలు. అది చేయకుండా ఎంతసేపున్నా ఇసుక ఎత్తడము, గ్రావెల్ ఎత్తడము, అక్రమ మైనింగ్ చేయడము, అక్రమంగా జిల్టిన్ స్టిక్స్ నిల్వ చేసుకోవడము, జూదం ఆడము, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతూ ఉన్నా కూడా నిద్రపోవడము, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము, ఇటువంటివి మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకత్వం, పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా, ఈ అక్రమ మైనింగ్ ఆగాల, పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పులివెందులలో యథేచ్ఛగా ఏదైతే జూదం జరుగుతూ ఉందో వాటిని కూకుటి వేలతో పగిలిచ్చి మరి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.